కృషి రివ్యూ బాగా ఉందా అంటే బాగాలేదా అంటే ఏదో అలా అలా ఎక్కడో మధ్యలో ఇరుకుంది అదేంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది చూసి మళ్ళీ ఎట్లుంది అంటే ఇక అందరు తక్కర దొంగలే నలుగురికి నచ్చింది మనకి నచ్చదు హలో పిటిక్స్ కొత్తగా వచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి రివ్యూలు మాత్రం చాలా ఉంటే ఉంటాయి పిటిక్స్ కూడా వస్తూనే ఉంటాయి అలాగే బేబీ సినిమా మీద పాయింట్ ఏంటంటే అని చెప్పి ఒక పాడ్కాస్ట్ ఉంది మా ఫ్రెండ్ లిక్ ఎత్తి అందులో మనం గట్టిగా మాట్లాడన్నమాట గంట సేపు మాట్లాడడం బేబీ మూవీ గురించి మీరు మూవీ చూస్తే ఒకసారి వినయండి మీకు నచ్చింది మా డిఫరెంట్ పర్స్పెక్టివ్ కానీ మేము ఎందుకలా మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నాం అన్నీ ఉంటే కింద లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో చూసేయండి ఇందాక చెప్పే కదా సినిమా కత్తిలో ఉంది బాగాలేదు బాగుంది అని చెప్పలేకపోతున్నాను ఎందుకురా అంటే మనస్తాకి చెప్పుకోవట్లేదండి బాగాలేదా అంటే ఇంకా బాగాలేదు అని చెప్పి తిట్టలేను బాగుందా అంటే ఎమ్మీ బుక్ చేసుకుంటారా టికెట్లు అని చెప్పలేను సో అదొక అయోమయ పరిస్థితుల్లో ఉన్నా సింపుల్గా చెప్పాలంటే మీకు శివ గారి స్టైల్ ఇష్టమా స్టైల్ అంటే ఏంటి ఇలా పిండుతారు పిండిన నిమ్మ పండుని ఇది ఆల్రెడీ మన ఫిల్మ్ కంపెనీ సౌత్లో హృదయ గారు ఆల్రెడీ వాడారు ఇట్లా పిండి నిమ్మకాయ పిండి 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 జ్యూస్ తీస్తారనమాట నిర్వహణ గారు అంటే బేసిక్లీ అక్కడ ఏం లేదు లేని దాంట్లో ఇంకా పిండి 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 మూడు గంటల సినిమా తీస్తారు అన్నట్టు నా ఫీలింగ్ అది మీరు అదే ఫీలింగ్తో ఉంటే మీకు ఈ సినిమా నచ్చదు లేదు దట్స్ అన్ ఎమోషన్ వీ లైక్డ్ మజ్లీ వీ లైక్డ్ నిన్ను కోరి అంటే మీకు ఈ సినిమా గ్యారంటీకి నచ్చేస్తుంది వెళ్ళిపోండి అలాగే మీరు సఖి మణిరత్నం సినిమాలు అలా మంచి ఎమోషను బాండు ఉంటే కూడా మీకు ఈ సినిమా నచ్చిద్ది ఆ రేంజ్ కాకపోయినా నచ్చిద్ది నాకు బేసిక్గా ల్యాగ్ ఉంటే చాలా చిరాకు మంచి సినిమాని కూడా ల్యాగ్ ఖరాబ్ చేస్తుంది అనే ఫీలింగ్లో ఉంటాను సో ఈ సినిమాకి అదే జరిగింది అంటే సుందరానికి అదే జరిగింది మీకు నా అంటే సుందరానికి రివ్యూ నచ్చింది మీరు రిలేట్ చేసుకున్నారు అంటే దీనికి చేసుకుంటారు లేదు అరే జఫ్ ఆ సినిమా మాకు బాగుంది నీకెందుకు ఎలా అనిపించింది అంటే సేమ్ ఫీలింగ్ మీకు కూడా ఈ సినిమా చూస్తే మీకు ఇది నచ్చుద్ది ఫస్ట్ అయితే ప్రోజ్ గురించి మాట్లాడుకుందాం సినిమాలో చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ని చాలా మెచ్యూర్గా డీల్ చేశారు చాలా రోజుల తర్వాత నేను అనుకుంది జరగలేదు ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కాన్ఫ్లిక్ట్ నేను అనుకున్న ఐ నో వేర్ దిస్ ఈస్ గోయింగ్ భక్తి విల్ ఆల్వేస్ విన్ అని లేదు దాన్ని చాలా మెచ్యూర్గా డీల్ చేశారు చాలా ఈవెన్ గా డీల్ చేశారని అనిపించింది క్లైమాక్స్లో ఆ పాట నాకు బాగా నచ్చింది అలాగే జోక్స్ అండి చాలా రోజుల తర్వాత వెన్నెల్ కిషోర్ కానీ చాలా మంచిగా వాడుకున్నారు అనిపించింది జోక్స్ చాలా పండిన అట్లీస్ట్ ఫస్ట్ ఆఫ్ అయితే నాకు బాగా నచ్చినాయి ఎక్కడ బిలో ద బెల్ట్ కానీ ఆక్వర్డ్ జోక్స్ కానీ క్రింజ్ జోక్స్ కానీ చీప్ షార్ట్స్ కానీ ఏం లేవండి చాలా నీట్గా అనిపించింది నవ్వాన్ చదువు తర్వాత రేపు మంచి మంచిగా చదువుతుంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టింగ్ వైజ్ కూడా ఇద్దరు బాగా చేశారండి ఇచ్చిన స్కోప్లో కానీ నాకు ఒక లాజిక్ అర్థం కాదు ఐట్ కుడ్ బి టూ హార్ష్ కానీ సమంత గారు కావాలి సవంత గారు ఇంత వేట్ చేసి అది ఏ హీరోయిన్ పెట్టినా కూడా కొంచెం డీసెంట్ హీరోయిన్ బాగానే చేసాడు కీర్తి సురేష్ పెట్టే బాగా చేసేవాళ్ళు పల్లవి కానీ పెట్టిన సాయిపల్లి కానీ పెట్టినా బాగా చేస్తారు ఇంకా వేరే మంచి యాక్ట్ చేసే హీరోయిన్స్ ఎవరు ఉన్న పెట్టినా బాగానేస్తారు సొంతనే పెట్టాలి లేదు అక్కడ అంత ఇది కూడా లేదు లేదు ఇద్దరు ఈక్వల్ రోల్స్ ఉన్నాయి బట్ ఓకే అవి పక్కన పెడితే ఇద్దరు బాగా చేశారనిపించింది యాక్టింగ్ మిగతా యాక్టర్స్ అందరూ బాగా చేశారు చాలా గా జరిగింది సినిమా మొత్తం అండ్ విజయ దేవరకొండ గారు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మీరు మళ్ళీ రెండు వందల కోట్లు మూడు వందల కోట్ల సెగ చేయలేదు యూ ఓన్డ్ అప్ టు యువర్ మిస్టేక్ లైగర్ చూడకుండా ఎట్లా అండి మీరు చూడకుండా రెండు వందల కోట్లు ఎట్లా అంటారు బట్ ఓకే సో ఫైనలీ లెట్ ద మూవీ డూ ద టాకింగ్ అదే జరిగింది ఇక్కడ సో అలానే అవుతుంది ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ ఫిల్మ్స్ ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే కూడా మ్యూజిక్ ఇస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ సూట్స్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి ఇప్పుడు మీరు మ్యూజిక్ అన్న కదా కేవలం మ్యూజిక్ మాత్రమే మిగతా వాటి గురించి సాధన మ్యూజిక్ కూడా చాలా బాగా అనిపించింది మంచి మ్యూజిక్ డైరెక్టర్ మంచి స్కోప్ ఉంది సాంగ్స్ కూడా బాగా క్లిక్ అయినాయి సో అందువల్ల నా తెలుసు ఆడియన్స్ కూడా చాలామంది బుక్ చేసుకున్న టికెట్స్ మ్యూజిక్ అయితే పండింది డైలాగ్ స్క్రీన్ ప్లే కూడా ఓకేనండి ఐ హ్యావ్ నో కంప్లైంట్స్ అలా అని చెప్పి ఎక్స్ట్రాడినరీ లేవు రే ఇది నాకు బాగా నచ్చింది అని లేదు ఇది నాకు బాగా నచ్చలేదు అలా వెళ్ళిపోయింది నో కంప్లైంట్స్ నా బతుకి నో కంప్లైంట్స్ అన్నమే ఇన్వే ఈజ్ కాంప్లిమెంట్ అనుకోండి సో ఇవండి మేజర్ ప్రోజ్ ఆఫ్ ద ఫిలిం నా దృష్టిలో ఇంకా మెయిన్ ఫ్లాస్ అండి ఫ్లాస్ లేకపోతే బొమ్మ అదిరిపోయేది ఆ ఫ్లాస్ వచ్చేసి చెప్తా ఇప్పుడు మెయిన్ అయితే లాగండి అసలు ఏమీ లేని దానిలో నుంచి పిండి పిండి పిప్పి చేయడం ఆయన ఎక్స్పర్ట్ అని నా ఫీలింగ్ అలానే ఇక్కడ కూడా ఫస్ట్ హాఫ్ చెప్పేది బాగుంది కామెడీ బాగుంది చాలా ఫాస్ట్ ఫెస్ట్కి ఏంది రెండు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కంపేర్ చేసుకుంటే ఫస్ట్ హాఫే బాగుంది కాకపోతే మెయిన్ స్టోరీకి ఫస్ట్ హాఫ్కి సంబంధం ఉండదు అసలు ఎందుకు పెట్టరు వై అని ఆలోచిస్తే మొత్తం మీకు అదే అనిపిస్తుంది సో బేసిక్గా సినిమా మొత్తం బాగా అయిపోయిందండి సో మీకు ఇలాంటి డౌట్ రాదు ఫస్ట్ హాఫ్ ఎందుకు పెట్టాడు దానికి దీనికి సంబంధం ఏంటి అలాంటి క్వశ్చన్స్ రావు ఫాస్ట్గా అయిపోయి స్మూత్గా అయిపోతాయి మీకు సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్లో వచ్చే ల్యాక్కి రే అమ్మ ఎందుకు ఫస్ట్ హాఫ్ పెట్టావు నువ్వు అసలు అసలు వాట్ పర్పస్ అని చెప్పి మీకు ఆ ఫెటీక్ స్పెషల్లీ ఆఫీస్ అయ్యాక ఇలాంటి సినిమాలు చూస్తానండి ఎందుకురా నా బతుకు అన్నట్టు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఏంటంటే వెళ్తానే ఉంటుంది అమ్మ ఇది గంటలకు వచ్చిన ఎనిమిది అవుతుంది పొద్దుడి నుంచి అర్థమైంది కదా సో ఇట్ కుడ్ బి మై ఓన్ ఫెటీ ఆర్ ఇట్స్ ఫ్రమ్ ద మూవీ ఐ థింక్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద మూవీ నాకు తెలిసేది ఆఫీస్ ఫెటీ అది ఇది ఎవ్రీడే కానీ మీరు కూడా ఒక సెల్ చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఆ ఫస్ట్ ఆఫ్ ఇస్ టూ లాగ్ అండి నెక్స్ట్ ఇష్యూ వచ్చేసి సాంగ్స్ అండి సాంగ్స్ బాగున్నాయి ఇందాక చెప్పా మ్యూజిక్ బాగుంది అది లిరిక్స్ మళ్ళీ రాయకండి అండి ప్లీజ్ ఏంది అది తెలుగు హిందీ మిక్స్ మీకు ఫస్ట్లో కొన్ని క్యాచ్ క్యాచ్గా అనిపించినా మీరు ఇంటో నా కొద్ది కొన్ని పదాలు వస్తుంటాయి నాకు రావట్లేదు మళ్ళీ సెపరేట్ వీడియో చేస్తాను లిరిక్స్ మీద ప్లాన్ చేస్తున్నాను ఒక వీడియో ఈ లిరిక్స్ ఎంత ఎలా అంటే నా పిఎస్ వన్ నువ్వే నా పిఎస్ టూ నువ్వే అని చెప్పి మన రత్నం లిరిక్స్ అనే పెట్టారు అది ఓకే అది కాకుండా మధ్యలో కొన్ని వస్తే నా బేగం నువ్వే ఓకే బంగారం అని చెప్పి ఏమండి చాలా చైల్డిష్ అనిపించింది మంచి మ్యూజిక్ని గబ్బు లిరిక్స్తో గబ్బు అనిపించింది అసలు అది అది నా పర్సనల్ ఫీలింగ్ సో మ్యూజిక్ విషయంలో నేను తెలిసిందే కదా నా నా టాలెంట్ ఆల్రెడీ మీ వీడియోస్ అనేది చూస్తే నా మ్యూజిక్ని నా మ్యూజిక్ సెన్స్ని మీరు పక్కన పెట్టడం బెటర్ కానీ ఇది మాత్రం మీరు పక్కన పడేయలేరు ఏంట్రా అంటే సాంగ్స్ అండి ఫ్లో మొత్తం దెబ్బతీసే సాంగ్స్ అది ఫస్ట్ హాఫ్లో ఉంటే ఈ సెకండ్ హాఫ్లో నా ఒకసే పిల్లమ్మా సంథింగ్ వాట్ ఆర్ దట్ సాంగ్ వాస్ అది అది మొత్తం కంప్లీట్లీ మిస్ప్లేస్డ్ సో సాంగ్స్ అన్ని నాకు ఎందుకో అసలు లేకుండా మాంటేజ్ టైప్లో పెట్టుకుంటే చాలా అనిపించేది లాగ్ కూడా తగ్గేది వెళ్ళిపోతారు ఫారెన్ లొకేషన్లో ఖుషి ఖుషి అని డాన్స్ వేస్తారు ఏమన్నా అవసరమా ఏ అవసరమా అంటే ఇంకా మీరు ఫైట్స్ ఉంటాయండి అమ్మ బాబో ఈ కాలంలో ఫైట్స్ అది కూడా ఉండే ఫైట్ సీక్వెన్స్ ఉంటే జమ్మూ కాశ్మీర్లో ఒక బైక్ సీక్వెన్స్ గ్రీన్ స్క్రీన్లో పెట్టి వేశారు స్టంట్లు చేసాం అమ్మ చేశామని చెప్పి సుమగారు ఇంటర్వ్యూలో చెప్పారు మోస్ట్ లడ్డు అన్న సరే మీరు నిర్దాక్షిణంగా కట్ చేసినా కూడా మీకు సినిమా స్టోరీలో ఎక్కడ ఇంకా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది అది కట్ చేసి పడదొప్పితే మళ్ళీ ట్రైన్ ఫైట్ ఉంటుంది ఎందుకుందిరా అంటే తిను ఆ పిల్లర్ ఆ రెడ్డి ఆ బిల్డప్ తప్ప ఇంక దేని బనికిరాని సీన్ అండి అది అండ్ మోర్ ఓవర్ నాకు పర్సనల్లీ ఆ కాన్ఫ్లిక్ట్కి కనెక్ట్ అవ్వలేకపోయాను అంటే గొడవ పడుతున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ అది ఇది ఒక స్ట్రాంగ్ రీజన్ ఒక స్ట్రాంగ్ గొడవ లేదు వీడు ఏదో తొత్తరగాడు తొందరలో ఆ వెళ్ళిపోతే వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాయి అంతే దాని తర్వాత మళ్ళీ రాదు అండ్ మళ్ళీ ఎందుకు వచ్చింది ఎలా కలిసింది అనేది కూడా నాకు అంత కన్విన్సింగ్గా అనిపించలేదు అయిపోయింది ఆ సినిమా అలా అనిపించింది సో ఆ ఎమోషన్ మీరు బాగా కనెక్ట్ అవుతే మీరు ఒక మ్యారీడ్ కపుల్ అయ్యి లేదా సిమిలర్ ఫైట్స్ ఆర్ వాటర్ మేబీ మీకు అది అయ్యుండి వచ్చేమో కనెక్ట్ అవుతారేమో నాకైతే చెప్తున్నాను కదా నేను దీనికే విడిపోయారా ఎందుకు కలిశారు అలాంటి థాట్ ప్రాసెస్ జరిగిందనమాట యాడ్ యాడ్ ద లాగ్ దోస్ సాంగ్స్ దోస్ ఫైట్స్ ఇవన్నీ కలిపేసి ఆ ఫస్ట్ ఆఫ్కి అసలు ఏంట్రా సంబంధం చెప్తున్నా కదా మళ్ళీ ఈ మణిరత్నం గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా హెవీగా ఉందండి సఖీ సినిమాలో కానీ వేరే దాంట్లో కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఐడియల్ కప్పులు ఉంటుంది ఈ గొడవ కొత్త కప్పులు ఉంటుంది ఒక ఐడియల్ కప్పులు ఉంటుంది ఏంటంటే వీళ్ళు గొడవలు పడి 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 సడన్గా వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయిపోయి మారిపోతారు సో ఈ సినిమాలో కూడా సంథింగ్ ట్రై చేశారు సో ఐడియల్ కపుల్కి మీరు ట్విస్ట్ చెప్పండి కానీ ఐడియల్ కపుల్ ఉంటుంది ఆ కపుల్కి ఒక ఇది ఉంటుంది ఒక ట్విస్ట్ ఉంటుంది మీకు ఆ ట్విస్టు నేను అసలు కపుల్ ఇంట్రడ్యూస్ చేసిన వెంటనే గెస్ట్ చేస్తానండి సో నాకు అక్కడే మూడు ఉత్సాహం అయిపోయింది అట్ ద సేమ్ టైం ఐడియల్ కప్పులు చూసి మేము చూసి నేర్చుకుంటాం మారిపోతాం అనేది అది ఏంది మన క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ఎంతో ప్రతి సినిమాలో ఉండేది ఒక ఐడియల్ కపుల్ ప్రకాశ్ రాజు ఇంకా రమకృష్ణ అనుకుంటా సో అలా ఏమండి ఐ థాట్ ఇటు అగైన్ అన్ని అన్ని మిక్స్ చేసి ఆ ఓల్డ్ ట్రూప్సే వాడరు కొత్తగా అలా ఏం అనిపించలేదు బట్ ఓవరాల్ మళ్ళీ అదే చెప్తున్నాను సినిమా ఎలా ఉందిరా అంటే చెప్పలేను బాగుందా అంటే చెప్పలేను బాగాలేదా అంటే కూడా చెప్పలేను సో అదొక అయోమయ స్థితిలో ఇరికిపోయాను అనమాట ఇది మన రివ్యూ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా చెప్తున్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకంటే వచ్చే వారం ఒక రెండు మూడు రూల్స్ రంజాం కూడా రాబోతుందంట ఈ నెల మొత్తం రచ్చరంబోలో ఉంది సెప్టెంబరు సో స్టే ట్యూన్ చూసినట్టు బాల్పించుకుంటే కలిద మళ్ళీ వచ్చారు వీర వీరసింహారెడ్డి ఈ ఫీడ్బ్యాక్ బట్టి మళ్ళీ మళ్ళీ రాస్తున్నా లెందీగానే చేస్తున్నా సో స్టే ట్యూన్